హుజూరాబాద్ ప్రజా ప్రతినిధులందరూ ప్రజాభిష్టం మేరకు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 95% నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతోనే పార్టీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మంత్రి గంగులను కలిశారు. 95% మంది ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఉంటామని, అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని స్పష్టం చేశారు. జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, వీణవంక, ఇల్లంతకుంట ప్రజాప్రతినిధులు మంత్రి గంగుల కమలాకర్ ను కలిశారు. ఈ మేరకు నగరంలోని శ్వేతా హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 95% ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. త్వరలో పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హుజూరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, పట్టణ అభివృద్ధే పార్టీ ముఖ్య లక్ష్యమన్నారు. పలువురు నాయకులు సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పారు. హుజూరాబాద్లో 12 మంది ఎంపీటీసీలు ఉండగా 11 మంది టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. హుజూరాబాద్లో 19 మంది సర్పంచులు ఉండగా 16 మంది టీఆర్ఎస్ వైపు ఉన్నారని తెలిపారు. ఇక జమ్మికుంట విషయానికొస్తే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్తో సహా 21 మంది టీఆర్ఎస్తోనే ఉన్నారని తెలిపారు. 20 మంది సర్పంచ్లకు గాను 15 మంది టీఆర్ఎస్ వైపు ఉన్నారని చెప్పారు. ఇక ఇల్లంతకుంటలో 9 మంది ఎంపీటీసీలకు గాను 3 టీఆర్ఎస్ వైపు ఉన్నారని చెప్పారు. వీణవంకలో 14 మంది ఎంపీటీసీలకు గాను 11 మంది టీఆర్ఎస్ వైపు ఉన్నారని తెలిపారు. ఇక కమలాపూర్లో 18 మంది ఎంపీటీసీలకు గాను 13 మంది టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామంటూ స్పష్టం చేశారని అన్నారు. ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ గడప తొక్కడము, బీజేపీ పార్టీ గడప తొక్కడము, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెబల్స్ టీఆర్ఎస్ పార్టీని విమర్శించే వాళ్ళకు హక్కున చేర్చుకోవడం వలన కేడర్ అంతా విస్తుపోయింది. ప్రజాప్రతినిధులంగా అయ్యో మీద గురయ్యారు. అయ్యో తనకు పోతే మరి మేము, మా ఇంటి దారి మా ఇల్లు ఉంది కదా, టీఆర్ఎస్ పార్టీ మా ఇల్లు ఉంది కాబట్టి మేమందరం కూడా కేసీఆర్ వెంబడి మా ఇంటి వైపే మా వైపే మేమందరం టీఆర్ఎస్ వైపే ముక్త కంఠంగా ఈరోజు చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఈ లిస్టు మీకు హ్యాండ్ఓవర్ చేస్తాం, ఈ లిస్టును మీకు హ్యాండ్ఓవర్ చేస్తాం. ఎగ్జాంపుల్ హుజూరాబాద్ మండల్. హుజూరాబాద్ మండల్లో మనకు హుజూరాబాద్ టౌన్ ఉంటుంది, హుజూరాబాద్ రూరల్ ఉంటుంది. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ మీద జెండా మీద గెలిచిందో ఈరోజు మేమంతా కేసీఆర్ వైపు టీఆర్ఎస్ పని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. గతంలో ప్రెస్ ద్వారా కూడా మీకు చెప్పడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో హుజూరాబాద్ మండలంలో 30 మంది కౌన్సిలర్లకు కానీ అందులో బీజేపీ వాళ్ళు 5 ఉన్నారు. మేము బీజేపీ వాళ్ళకి మాకు సంబంధం లేదు. మేము బీజేపీలతో మాట్లాడడం కాంగ్రెస్ మా పార్టీ కాదు, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడడం మా వాళ్ళు మా టీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యక్తుల గురించి మా వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 30 కౌన్సిలర్లో 23 మంది టీఆర్ఎస్ వాళ్ళు మా వాళ్ళు. ఈరోజు 23 మంది టీఆర్ఎస్కు 23 మంది టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కేసీఆర్ పైకి వచ్చేసింది క్లియర్. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆన్ రికార్డ్ చెప్తున్నాం, ఇట్స్ రికార్డ్. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు మొత్తం 23 మంది కౌన్సిలర్లు హుజూరాబాద్లో ఉన్న 23 మంది కౌన్సిలర్లు కేసీఆర్ వైపు టీఆర్ఎస్ వైపు రావడం జరిగింది. అంటే ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ప్రజలు ప్రజాపతి అందరూ రియాక్ట్ అయ్యారు. మరి ప్రజలు రియాక్ట్ కావాలి కదా. ఆయా గ్రామాల ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతారంటే సర్పంచ్ గారి మీద ముందర, జడ్పీసీ గారి ముందు, ఎంపీ ముందు ప్రజలు రియాక్ట్ అవుతారు. బహిరంగంగా వచ్చి ప్రెస్ ముందర రియాక్ట్ కావాలి ప్రజలు. ఏమని రియాక్ట్ అయిందంటే వీళ్ళు కాళేశ్వర జలాలు వచ్చినాయి, కాళేశ్వర జలాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారు, 60 ఏళ్ళ కొట్లాట తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు, కాళేశ్వర జలాలు తీసుకోవడం వల్ల మా పంట వండింది, మేము ముసలోళ్ళమైనము, మేము కరెంటు లేదు, 24 గంటలు కరెంటు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈరోజు నా బీడుభు మొత్తం దున్నిన, గతంలో ఉన్న నా 10 ఎకరాల భూమిలో 5 ఎకరాలు బీడు పెట్టినా 5 ఎకరాలు దున్నిన, 5 ఎకరాలు అప్పుల పాలైన తప్ప నేను ఇప్పుడు సంపాదించే పరిస్థితి లేదు. కానీ ఈరోజు నా 10 ఎకరాల భూమికి 10 ఎకరాలు దున్నుతున్నా, పక్కకు 2 ఎకరాల భూమి కూడా నేను బీడు భూమి కూడా దున్నే పరిస్థితి వచ్చింది. కాళేశ్వర జలాలు
ఇరవై కరెంటు, రైతు బీమా పెట్టుబడి, రైతు బంధు పెట్టుబడి, రైతు బంధు రూపాన మనకు పెట్టుబడి పెట్టడం, ఇంత పంట పండినా కూడా రా దేశంలో ఎక్కడ లేదా కొనుగోలు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తీస్తుండు. కాబట్టి అభివృద్ధి కనబడుతుంది, తెలంగాణ పడుతుంది. మరి ఇంత అభివృద్ధి చేసినప్పుడు మేమందరం, నేను కేసీఆర్ నుంచి కోటేసిన సర్పంచ్ సార్, కేసీఆర్ నుంచి ఎంపీటీ సార్ని కోటేసిన, కేసీఆర్ నుంచి జరిపి చేసిన, మేమందరం కేసీఆర్ వైపు ఉన్నప్పుడు కేసీఆర్ వైపు ఉండాలి అని చెప్పి ఆ జరిపి తీసుకుని చెప్పడం వల్ల ఈరోజు వాళ్ళు కూడా ప్రజలు ఏది కోరుకుంటే మేము ఏదైతే చేస్తే ప్రజా అభిష్టానం మేరకు ఈరోజు వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి వారికి రావడానికి జై కొట్టడం జరుగుతుంది. ఈరోజు వెనవెంక మండల ఎంపీపీగా మేము టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని మేము తెలియజేస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీతోనే, టీఆర్ఎస్ కండలతోనే మేము ప్రజల్లోకి వెళ్ళి మేము ప్రజల అభిప్రాయాలు చూడగొని వాళ్ళ ఓటు హక్కు ద్వారా మేము మండల ఎంపీపీగా కొనసాగాము. మేము ఎంపీపీగా అయిన నుండి మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత మా మండలం ఎంతో అభివృద్ధి పేదంలో ముందుకెళ్ళింది. సొంత పార్టీ టీఆర్ఎస్ ఎవరో వ్యక్తులు వస్తారు పోతారు కానీ పార్టీ అనేది ఎప్పటికంటే 2001 నుంచి కూడా అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం, ఇక ముందు కూడా పనిచేస్తాం. ఎందుకంటే కేసీఆర్ రైతుల ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వం. ఎందుకంటే 24 గంటల కరెంటు, 24 గంటల నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దే. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కానివ్వండి సంక్షేపం కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ మనం ఉన్నది టీఆర్ఎస్ పార్టీనే. ఇక్కడ కూడా మనం వేరే ఆప్షన్ తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసి ఎవరు కేసీఆర్ గారి నాయకత్వంలో చంద్రశేఖరరావు గారి మరి ఈ అభివృద్ధి కానివ్వండి రాబోయేటువంటి రోజుల్లో కూడా పార్టీని అభివృద్ధి దశలో ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకుపోతున్నటువంటి నమ్మకంతో అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి మద్దతుగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.